మీరు జూనియర్స్ కదా హా జూనియరా కాదు సీనియర్స్ నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అన్నన్నా ఇప్పుడే వానికి బిల్డ్ అప్ ఇచ్చినా అన్న సీనియర్స్ అని చెతియకన్నా ప్లీజ్ అన్న పో అన్న పో అన్న తర్వాత చూ మాట్లాడతా అన్న సరే క్లాస్ రూమ్ కి వెళ్ళండి రేపు కాలేజ్ లో కలుద్దాం బాయ్ బాయ్ ఓకే అయ్యో డౌట్ వచ్చిందంటావా వచ్చే ఉంటది సర్లే లేట్ అవుతుంది ఇంకా నువ్వు డ్రైవింగ్ కూడా చేయాలి కదా పా సరే పదా హాస్టల్ వచ్చింది సరే మల్ల జాగ్రత్తగా ఏమైంది చెప్తానే ఉన్నా నాతో పాటు ఇంట్లో ఉండంటే ఇంటివా హాస్టల్ హాస్టల్ అని గిడకొచ్చేసినావు పర్లేదులే ఎలాగో వీకెండ్స్ కి మీ ఇంటికి వస్తా కదా పాప మా ఆంటీకి బర్డెన్ అవుతుంది కొడితే గుబ పగిలిపోతుంది బర్డెన్ అంట బర్డెన్ శశు నా శిష్య బేబీ నవ్వుతూ ఉండాలి అయినా మా అమ్మ ఉంది కదా హాస్టల్లో ఎందుకు ఏడుస్తావు చెప్పు సరేనా జర ప్రశాంతంగా పోతనే నవ్వు రాదే సరే మల్ల ప్రణయ్ నువ్వెట్లా పోతావు మా అన్న వస్తాడు కార్లో ఓహో రిచ్ కిడ్డా ఓ ఇంత కేడుంటావు నువ్వు బాల సముద్రం అదే కథ మా అమ్మ చెప్తుండే గడ మస్తు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారని అయితే మస్తు సౌండ్ పార్టీయా నువ్వు అంటే కార్లో వస్తారు ఇచ్చా అంతే మళ్ళా సర్లే ఎప్పుడైనా మా అందరినీ కలిసి నీ కార్లో తిప్పాలి వరంగల్ మొత్తం యా షూర్ గా సరే మళ్ళా బాయ్ 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 ప్రణయ్ బాయ్ 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 హఫ్ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఏ ఆకాశం ఏమ్రా ఫస్ట్ ఇయర్ బండి తీసుకొచ్చిన కాలేజ్ కి అంటే సార్ నేను 100 మ్యామ్ తరపున సార్ ఆకాశం అరే నీకు ఎవరో బాగా బిస్కెట్లు ఇస్తుండ్రా 100 లేదు 100 లేదు ఎవరు లేరు ఇక్కడ దా చౌరస్తా వరకు వేద్దాం దా సార్ నాకు టైం అవుతుంది సార్ నాకు టైం అవుతుంది దా ఇడి వరకు షోర్మా తినేసొద్దాం అబ్బా ఏంది నువ్వు నడతానే నడపాలా నేను నడతా సార్ మీరు కూర్చోండి అమ్మా చెప్తున్నా చూడు ముక్కలు కనుక ప్లేట్లో తక్కువ ఉంటే మంచిగా ఉండదే గట్లనే బిడ్డ అరే నా శిశు బేబీ ఏం చేస్తుందేమో తిన్నదో లేదో అడుగుదాం హలో వందనా ఏం చేస్తున్నావే హాస్టల్ ఎట్లున్నది ఏదో అలా ఉన్నానే అమ్మా నాయన నిన్ను ఎవ్వరు లేకుండా ఫస్ట్ టైం ఉంటున్నా కదా ఏదో లోన్లీగా అనిపిస్తుంది అరే పరేషాన్ గాకే ఇప్పుడు 10 అవుతుంది రేపు పొద్దుగాలనే నీ ముంగట ఉంటా కదా సరే తిన్నవా లేదా తిన్నా రేపు పొద్దుగాల వేడివేడి దోశలు తీసుకొస్తా నీకోసం మమ్మీకి చెప్పి సరేనా సరేనే సరే ఉంటామలా బాయ్ శుషు చెప్పే నాది బాటిల్ దొరికిందానే లేదే మొత్తం వెతికినాను కనిపించలేదు ఏం లేదే ప్రీతక్ ఇచ్చింది కదా గిఫ్ట్గా సో అదొక మెమొరీ లాగా పెట్టుకుందామని గంతే సర్లేవే రేపు పొద్దుగాల కాలేజ్ పోయినాక ఎత్తుకుందాంలే సర్లే సరే బే ఉంటాం అలా బాయ్ బాయ్ మా ఓమా శిష్యుదానికి రేపు పొద్దుగాల వేడివేడి దోశలు చేసి పెట్టే గట్లానే బిడ్డ కాలేజ్లో మంచిగా ఉందామంటే గీ సీనియర్లు ఉండనివ్వరు బా గీ సీనియర్లతోనే టార్చర్ అయిపోయింది ఇట్లా కాదు మన్నకు చెప్తా అయినా నేను ఉన్నా కదా మన్నదాకెందుకు మనం చూసుకుందాంలే గీ సీనియర్లకి సున్నం పెడతా బిడ్డారా చికెన్ రెడీ అయింది రెడీ అయిపోయిందా వస్తున్నానే
అక్కా ఫైనలీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ సూపర్ జరిగింది చాలా ఎక్సైటెడ్ ఉండే తెలుసా రేపు క్యాంపస్ అంతా చూపిస్తారంట టైం వేస్ట్ ఎందుకని నేను ఈరోజే చూసేసిన లైబ్రరీ అయితే సూపర్ ఉండే తెలుసా పీస్ఫుల్గా చదువుకోవచ్చు అక్కడ అమ్మో సీనియరా నేను ఫోన్ ఎత్తినామంటే వరంగల్లో వాడియాలు తిందామంటాడు అబ్బో వద్దు అవును వందనా నిజంగా సీనియరా బిల్డ పుట్టిందా రేపు తెలుసుకుందాంలే అరే ఫ్రెష్ అయిపో కాఫీ తీసుకొస్తావు సరే అక్క బ్యాగు అబ్బా నువ్వు తీయొచ్చు కదా అరే శిశుదానా చెప్పినా కదా నైట్ నీకోసం వేడివేడి దోశలు తీసుకొస్తా అని ఇగో పా మా ఆంటీ ఎంత మంచిదే హాయ్ హాయ్ అయ్యో ప్రణయ్ వచ్చిండే ప్రణయ్ మా దోశలు తింటావా అయ్యో నువ్వు రిచ్ కిడ్ కదా మా దోశలు ఎందుకు తింటావు అయ్యా క్రేజీ ఎందుకు తినను తింటా ఎట్లున్నారా క్రేజీ ఎంత బాగున్నాయో తెలుసా కదా మా సరోజా ఆంటీ మజాక అయితే ఈ వీకెండ్ బిర్యానీ అండ్ మూవీ ప్లాన్ చేద్దాం కిరాక్ ఐడియా కాపా ఖచ్చితంగా చేద్దాం ఏంది మందంతా ఒకటే దగ్గర చేరిండ్రు వచ్చిందా దోశలు బాగున్నాయి ఏ హోటల్ దీవానా హోటల్ దీవానా హోటల్ సార్ దీవానా హోటల్ బాగున్నాయి రేపటి నుంచి నాకు కూడా ఒక 10-15 తీసుకొని రా అయ్యో 10-10 ఏం ఎందుకు సార్ మీకోసం 20 తీసుకొస్తా గుడ్ గర్ల్ నేను ఫినాల్ పోసిస్తా సరే ప్లేట్ డిస్పోజబులే కానీ పడేస్తలే బంగారం లాంటి దోశల్ని బల్లి తింటున్నట్టు తింటుండేందే వీడికి ఏదో ఒక రోజు స్పాట్ పెడతానే ఎందుకులే మళ్ళా ప్రిన్సిపల్కి తెలిస్తే ఆహా క్లాస్కి వెళ్దాం లేట్ అవుతుంది ఏ ఇట్రా టాపర్ కదా అవును మ్యామ్ పేరేమన్నావు ఆకాష్ ఆకాష్ రెడ్డి శ్రావ్య శ్రావ్య రెడ్డి అంటే సీనియర్ తో షేక్ హ్యాండ్ సీనియర్ ఏ పర్లేదు దట్స్ ఆల్ ఫర్ ఫన్ దిస్ తో చల్తా హే నో ప్రాబ్లం మీరే గ్రూప్ అండి ఈసీ ఈసీయా నేను ఈసీయే తెలుసు ఓ సో నీకేం ప్రాబ్లం ఉండదు ఎవరైనా రాక్ చేస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెళ్ళు టాపర్ బిడ్డ థాంక్యూ మ్యామ్ టాపర్ ఇంటెలిజెంట్ స్మార్ట్ గాయ్ ఎంతసేపు సార్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అరే ఇదే పోరి మన క్లాసు ఏముంది మస్తుందే ఏమన్నున్నదే మన బీటెక్ క్లాసు గిదే కదా మనకు కావాలి వందనా అనే నేను బీటెక్ 4 సంవత్సరాలు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ చేస్తానని అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తూ కంప్లీట్ చేస్తానని అస్సలు సిగ్గు లేకుండా నా ఫ్రెండ్స్ తో క్యాంటీన్ లో బిల్లు కట్టిస్తానని సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇస్తానని లెక్చరర్స్ ని దేవుళ్ళలా భావిస్తానని ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా నా కోపాన్ని పరిధిలో పెట్టుకుంటానని శపథం చేస్తున్నాను వందన ట్రైసిటీస్ టైగర్ వందన గిడ అంతా బానే ఉంది కానీ ఈ ట్రైసిటీస్ అంటే ఏంటి అయ్యో ట్రైసిటీస్ అంటే తెలియదా పూరి హైదరాబాద్ కి ట్విన్ సిటీస్ ఎట్లనో మాకు ట్రైసిటీస్ కాజీపేట్ హన్మకొండ వరంగల్ భలే చెప్పావే సరే మళ్ళీ పోదామా క్యాంపస్ స్టార్ట్ అయిందంట అవునా సరే పోదాం పా సరేనే
అరే ఆ అమ్మాయి పేరేంద్రా ఎందులలేదు? అరే అసలు ఆమె పేరు వందననేనా రా? వందననేరా, కానీ ఎందులలేదు ఆమె పేరు. అరే 3 ఇయర్స్ అన్ని బ్రాంచ్లో చెక్ చేసినావు అసలు? మొత్తం 3 ఇయర్స్లో చూసినారా? దేంట్లో లేదు. కొంపదీసి ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయి ఉంటుందా? ఐ థింక్ సో రా. అరే ఫస్ట్ ఇయర్ అమ్మాయికి అంత డేర్ ఉండదా రా సార్? రే ఆ అమ్మాయి డేర్ కాదురా, డేర్ డెవిల్. కానీ అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయితే ఉండాలి, ఆమె సంగతి చెప్తారా? చలో మనం ఫస్ట్ ఇయర్ అయితే చూద్దాం. మామా జూనియర్ అమ్మాయి. మామా జూనియర్ అమ్మాయా? మస్తు మాయ చేసింది ఈమెకున్నదిరా. అయ్యో సిఎస్సి అట, గ్రూప్ కూడా తెలిసిపోయింది. ఏదో ఒక సెక్షన్ లో దొరుకుతాయి, నువ్వు ఇటు పోని అటు పోతా. సరేరా. ఫోన్లే మీరన్న మిగిలారన్నమాట. మీకు వినటానికి చూడటానికి ఇది శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ మూవీలా ఉండొచ్చు. వచ్చేటప్పుడు కోటి ఆశలతో క్యాంపస్ లోకి అడుగు పెడతారు, వెళ్ళేటప్పుడు కోటి జ్ఞాపకాలతోటి బయటకు వెళ్తారు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బీటెక్. పోతున్నానే. దేవుడు చాలా క్రేజీ కదా శ్రీ. తివిన్ నా కోసం పుట్టించి, తివి పైన ప్రేమ నాకు పుట్టించి, ఆ ప్రేమని ఇక్కడ ఆఫీస్ వరకు తీసుకొచ్చి, మా ఇద్దరిని కలిపినట్టే కలిపి అలా కలితో తన్నేశాడు. వస్తా, ఏదో ఒకరోజు పైకి వస్తా. సరే సంతోష్, బాధపడిన చాలు, ఏది మారదు, న్యూ లైఫ్ స్టార్ట్ చే ప్లీజ్. సంతోష్.